ప్రేజ్ ద లార్డ్ నేటి వాగ్దానము. ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ద్వితీయోపదేశ కాండము 32:39. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అన్నారుడు. యేసుక్రీస్తు నామంలోనే మనం రక్షణ పొందవలను, గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామం రక్షణ పొందలేము. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, వాటి నోళ్లలో ఊపిరి లేశమైనను లేదు. మన దేవుడైన ప్రభువు వాటి వంటి వాడు కాడు. ఆయన జీవం గల దేవుడు, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన నోటి మాట చేత సమస్తమును నిర్మించువాడు. ఆయన విడిపించుటకును రక్షించుటకును శక్తి గల దేవుడు. యేసుక్రీస్తు ప్రభు సమస్త సృష్టి మీద అధికారం కలిగిన దేవుడు. కనుక యేసుక్రీస్తు ప్రభువును ఎంత నమ్మిక ఉంచి ఆయననే నమ్ముకొని స్థిరంగా ఉండాలి. యేసుక్రీస్తు ద్వారానే మనకు నిత్యరాజ్య ప్రవేశం కలుగుతుంది. నేనే మార్గమును సత్యమును జీవమును అని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చుచున్నారు. ఆమెన్.